అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, ఆకాశం కావాలంటే సృష్టించుకోవాలి, ఆకలి తీరాలంటే అమ్మ చేతి వంట తినాలి. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి స్పెషల్ సమ్మర్ సలాడ్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ అభిద్ గారు. హాయ్ అభిద్ గారు. హాయ్ ప్రవీణ్ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ. మీరు మాత్రం ఎందుకు అమ్మ చేతి వంట నాకు ఎప్పుడు మ్యాచింగ్ చేస్తారు? మీకు ఒకసారి గుర్తుండిపోయేలాగా సేమ్ పింఛన్ బాగా ఉండండి, ఇంకోసారి మ్యాచింగ్ వేసుకుంటారా వేసుకుంటారా అలా. అదేమంటే నా చెల్లమ్మ కదా, అన్నయ్యను కదా, మ్యాచ్ అవద్దని సెంటిమెంట్ డైలాగులు చెప్తారు. నేను వైట్ వేస్తే వైట్ వేస్తారు ఆయన, నేను బ్లాక్ ఏదైనా కాంబినేషన్ బ్లాక్. ఇసలు ఈ రోజు అయితే మరీ స్కూల్లో సేమ్ పింఛన్, స్కూల్ డ్రెస్ లో ఉంది మన ఇద్దరిది. సరే, మేము అమ్మ చేతి వంట స్కూల్కి వచ్చేసాము, మరి ఆయన టీచరు, నేను స్టూడెంట్ ని, ఏం నేర్పిస్తారా కనుక్కోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు స్పెషల్ సమ్మర్ గా కూల్ కూల్ గా సలాడ్ చేసుకుందాం, హెల్దీ అట్ సేమ్ టైం హెల్దీ. నేను ఎలా చెప్పాను అబ్బా, నాకు తెలుసులే ముందే, సమ్మర్ సలాడ్. సమ్మర్ సలాడ్ అవిద్ గారు సమ్మర్ సలాడ్ చేయబోతున్నారని ఆయన కన్నా ముందు నేనే మీకు చెప్పేశా కదా. అయితే సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, మొలకెత్తిన ధాన్యాలు, వడకట్టిన పెరుగు, మిక్స్డ్ ఫ్రూట్ ముక్కలు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, కర్బూజా ముక్కలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అవన్నీ మొలకలు తెచ్చుకోవాలి కదా, స్ప్రౌట్స్. ఇది కొంచెం మనం తెలుసు కదా, మొలకలు వచ్చిన తర్వాత స్ప్రౌట్స్ అంటారు. ముందుగా మామూలుగా చిరుధాన్యాలు, చిరుధాన్యాలు మొత్తం మన పెసర్లు, బెబ్బర్లు, మన చెల్లిగలు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మనం మామూలుగా ఇలానే ఉపయోగించుకోవచ్చు. కొందరికి ఏమవుతుందంటే పచ్చివి కొందరు పడదు, డైజెషన్ అవ్వదు, అసిడిటీ వస్తుంది. సో కొంచెం దీన్ని బాయిల్ చేసుకుందాం ఫస్ట్. యాసిడ్ ఇలానే వాటర్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ పడని వాళ్ళు, కడుపు కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం దానికి డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వండి. ఇది హాంకర్డ్ మనం మామూలు పెరిగే, కానీ మన ఓవర్ నైట్ దీన్ని మనం బట్ మన అవును మూట క్లాత్ లో కట్టేసి బాగా మూట వేసి ఒక ఏదైనా పంపు హ్యాంగ్ చేసి పెట్టేసి హ్యాంగ్ అని చేస్తే వాటర్ అంతా మార్నింగ్ కి కారిపోద్ది, అప్పుడు అలా రెడీ. అవును అంకట్ ఇది వాటర్ తీసేసిన పెరుగు. ఇది మయోనైస్ సాస్. ఓ మళ్ళీ దీంట్లో ఎగ్ లేదు, వెజ్ ఇది. ఓ కల్పన, కల్పండి, మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. ఆ రెండు చూస్తే మిక్స్ చేయబుద్ది బాగుంటుంది, క్రీమీ బాగుంది, క్రీమీ క్రీమీ ఉంటుంది అన్నమాట. నా ఫేవరెట్ సాస్ మేనేజ్ కదా, చాలా బాగుంటుంది. కొందరు ఎగ్ తినే వాళ్ళు మన వెజిటేరియన్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అంటే వెజ్ మేనేజ్ అనమాట. ఓకే, మిరియాల పొడి, పెప్పర్ పెప్పర్ పౌడర్, ఉప్పు, తర్వాత నిమ్మరసం, స్నానం చేస్తున్నాయి అవి, స్నానం చేసిన వాటికి డ్రెస్సింగ్ రెడీ చేస్తాం అంతే అంతే. ఇప్పుడు కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కర్బూజా. కర్బూజా ఫ్రూట్ కదా, సలాడ్స్ అంటే అన్ని వస్తాయి కదా, ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తాం. బాగుంటుందా? చాలా బాగుంటుంది కాంబినేషన్ లో.
ఇందులో వేస్తారా? వేసాక వేయాలి. కీరా ముక్కలు, కీరా ముక్కలు, టమాటో ముక్కలు. ఉల్లి సమ్మర్లో మంచిది కదా, ఉల్లి చేసిన తల్లి కూడా చేయదంటారు కదా. ఆయన బాగుంటాయి సలాడ్లు, సలాడ్లు బాగుంటాయి. ఇది కర్బూజా ముక్కలు, గ్రీన్గా రెడ్గా అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎల్లెల్లో స్పూన్ కాకుండా గరిటతో కలుపుతానే. పెద్ద స్పూన్ తీసుకోండి. సరే, ఇవి కూడా వేసేనా? అవును, ఆర్పాయన. సరిపోతుంది, మంచిది. వాటర్ రావద్దు కదా? వాటర్ వస్తుంది. ఈ వాటర్ మనం వేస్ట్ చేసిన అవసరం లేదు, మనం దీంట్లో కర్రీస్ లో దీంట్లో మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఈ సలాడ్ చేసిన రోజు రసం పెట్టుకుంటే దాంట్లో మనం మిక్స్ చేసి కర్రీస్ ఏదైనా చేసుకుంటాం కదా, దాంట్లో వేసుకోవచ్చు. సమ్మర్లో ఇప్పుడు మనం ఎక్కువ మసాలాలు ఈ ఫుడ్ అంతా మనం ఎక్కువ తినలేం కదా. అవును, జ్యూస్ కూడా లిక్విడ్ ఊరికే కూడా తాగలేము. కడుపు ఖాళీ ఖాళీగా ఉంటుంది కదా, ఎంటీ స్టమక్ అనిపిస్తుంది, ఫీలింగ్ వస్తుంది. సో మనం ఇది తింటే ఆ హోల్ డే మనకి ఫుల్ మీల్ లాగా ఉంటుంది అన్నమాట. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా అది అన్నమాట మేము. సో ఈ వాటర్ కూడా మనం ఉడికించిన స్ప్రౌట్స్ వాటర్ ఉంది కదా, దీన్ని కూడా ఏదైనా కర్రీలో ఆ రోజు ఇంకో కర్రీ ఏదైనా ఉంటే అందులో యూజ్ చేసి దాంట్లో మిక్స్ చేసుకో. పారేయద్దు, వేస్ట్ చేయాలి మీకు. చిల్లీ సలాడ్ ఇలా మిక్స్ చేస్తారు. నేను ఒకసారి ఇప్పుడు షెఫ్ని చూశాను, బట్ నేను ఇలాగే మిక్స్ చేస్తా కానీ మీరు ఉన్నారని వేరేలా మిక్స్ చేస్తాను. ఎలాగైనా మిక్స్ కావడం ముఖ్యం కదా. డన్, సమ్మర్ స్పెషల్ సలాడ్ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసి మనం సర్వ్ చేసేద్దాం. ఇది మనం అట్లా ఫ్రిడ్జ్లో అట్లా పెడితే చీల్డ్గా ఇంకా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ సలాడ్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసాం కదా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ టచ్, కొంచెం ఫ్రూట్స్. మళ్ళీ అగైన్ సమ్మర్ అంటే మనం ఎక్కువ ఫ్రూట్స్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, గ్రేప్స్, దానిమ్మ గింజలు. ఇంకా మన ఇష్టం ఏమైనా వేసుకోవాలి. అభిత్ గారికి ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత దాన్ని గార్నిష్ చేయటం, డెకరేట్ చేయడం అంటే ఎంత ఇష్టమో, ఎంత బాగా చేస్తారో. సో అది లెమన్ పీల్ ఫ్లవర్ అన్నమాట, లెమన్ పీల్ని ఇలా ఫ్లవర్ లాగా చక్కగా కట్ చేసి పెట్టారు. ఎంత బాగుందో చూడటానికి, చాలా చాలా బాగుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం. ఓకే, ఫ్రూట్స్ వచ్చేలాగా అన్నీ వచ్చేలాగా తీసుకున్నాను. అసలు ఆ మైనస్ అండు తిన్నాక చెప్తా నా ఫీల్. చాలా 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 ఎమ్మీగా ఉంది. ఇది కూడా సలాడ్ ఇంత ఈజీ తయారు చేసుకుంటే అని తెలిస్తే అందరూ రోజు ట్రై చేయొచ్చు. అంత బాగుంది అసలు. పెరుగు అండ్ ఉల్లిపాయలు టమాటాలో నీరు వస్తుంది కదా, ఆ మామూలు పెరిగేస్తే ఇంకా పల్చగా అయిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. మనకి క్రీమీగా ఉండాలి కాబట్టి మనం హంకడేస్తాం. చాలా 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 టేస్టీగా ఉంది. ఎప్పుడన్నా మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటిది సేమ్ ఇలానే తయారు చేసి దాని చుట్టూ పాపడ్స్ ఉంటాయి కదా, చాట్ అవి పెడతారు, అవి కలుపుకొని మనం భలే ఉంది అని తింటాం. అసలు దానికని ఇది ఎంత టేస్ట్ ఉందో, చాలా బాగా కుదిరింది, చాలా చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ సలాడ్. తప్పకుండా మీ అందరు తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సమ్మర్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన ధాన్యాలు, వడకట్టిన పెరుగు, మిక్స్డ్ ఫ్రూట్ ముక్కలు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, కర్బూజా ముక్కలు.
సమ్మర్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నీళ్లు పోసి మొలకెత్తిన ధాన్యాలు వేసి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని వడకట్టిన పెరుగు, వెజ్ మయోనైస్ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కర్బూజా ముక్కలు వేసి బాగా కలిపి ఉడికించిన మొలకెత్తిన ధాన్యాలు కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన మిక్స్డ్ ఫ్రూట్స్, కీరా ముక్కలు, లెమన్ ఫ్లవర్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సమ్మర్ సలాడ్ రెడీ. మన అమ్మ చేతి వంటలో చాలా చాలా స్పెషల్గా సమ్మర్ కోసమని కూల్ డ్రింక్స్, షర్బత్లు, అలానే ఇంకా సలాడ్స్, సమ్మర్లో వండుకునే కూరలు, ఇలా వెరైటీ వెరైటీగా ట్రెడిషనల్ వంటకాలని మీ అందరి కోసం వెతికి స్పెషల్గా చేస్తున్నాం. మీరు కనుక ఏదైనా పని మీద ఎపిసోడ్ చూడటం టైంకి మిస్ అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ సమ్మర్ స్పెషల్ అమ్మ చేతి వంట అని టైప్ చేయండి. లేదా మీకు గుర్తున్న రెసిపీ నేమ్ టైప్ చేసి ఆ రెసిపీ మేము ఎలా తయారు చేసామో అక్కడ చూసేయండి. అభిత్ గారు, మీరు ఆల్మోస్ట్ ఏంటంటే ఏదో ఒక డిన్నర్ లేకపోతే బఫేకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి వెరైటీలు అన్నీ చూసి అవన్నీ అమ్మ చేతి వంటలు చూపించేయాలి అని కంకణం కట్టుకున్నట్టున్నారు. కాదు, డిజర్ట్స్ అలాగే చూపిస్తున్నారు అండ్ సేమ్ సలాడ్. మంచి టేస్టీ ఫుడ్, ఈజీగా ఉండి అందరికి అవైలబుల్ ఉండే ఫుడ్ అందించడం, మళ్ళా అది కొంచెం కంటికి ఇంపన ఉండడం ప్రయత్నం అంతా. స్టార్టర్స్ చాలా చాలా బాగున్నాయి. ఈరోజు సలాడ్ కూడా అదే లెవెల్లో సూపర్ హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన సమ్మర్ సలాడ్ చాలా ఈజీ తయారు చేసుకోవటం, అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.